हाय फ्रेंड्स, वेलकम टू सरितास क्रिएशंस। इवाल्टि मन वीडियो लो वंकाय फ्राई पोड़ी कारं तो ये विधंगा तैयार चेसुकोवालो चूद्दामंडी। ना चैनल नी फस्ट टाइम चूसिनट्लयिते सब्स्क्राइब चेसुकोंडी। इप्पुडु मुंदुगा वंकायलन्नितिनी कूडा शुभ्रंगा कडिगेसुकोनी वाटिनी इला नालुगु मुक्कलुगा कट चेसुकोनी पेट्टुकोवाली। వీటిని ఒక బౌల్లో తీసుకుని అందులో వాటర్లో సాల్ట్ వేసేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలండి। ఇప్పుడు వంకాయకి ఉన్న ఏదైనా కనరు గాని అలా ఉంటే పోతుంది। తర్వాత ఈలోగా దానికోసం పొడి ప్రిపేర్ చేసుకుందాము। ముందుగా ఒక బాండి పెట్టేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసేసి వేయించుకోవాలండి। ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకుంటున్నాము। ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ లోనే దోరగా వేయించేసుకోవాలి। लो फ्लेम लो आयते कनका मन की अन्नी कुड़ा ईवन गा फ्राई आउता यंडी। इंदुलोने 1 टेबल स्पून मिनपप्पु 1 टेबल स्पून जीलकर्रा 1/2 टेबल स्पून आवालु 1/2 टेबल स्पून मेंतुलु वेसेसुकुनी दोरगा वेयिंचुकोवालंडी। मनं कोद्दिगा कलर चेंज अयिते सरिपोतुंदी मन की। अन्नी कुड़ा ईवन गा फ्राई अयिन तर्वात इंदुलोने मीरु कारानिकि तग्गट्टुगा ओक 7-8 एंडु मिरपकायलु कूडा वेसेसुकुनी दोरगा फ्राई चेसुकोवालंडी। ओक 2 निमिषाल पाटु फ्राई चेसुकुंटे अदि तोंदरगा वेगिपोतायि। ఇందులో మీరు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చుండి। ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో కనక తీసేసుకొని వీటిని పౌడర్ చేసుకోవాలి। అంటే మరీ కోర్స్ గా కాదండి, కొద్దిగా మెత్తగానే పౌడర్ చేసుకోవాలి। దానికి తగినంతగా ఉప్పు వేసుకొని పౌడర్ చేసుకుంటే మనకు మెత్తగా వచ్చేస్తుంది। ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే బాండిలో ఇంకొద్దిగా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలండి। మామూలుగా వంకాయ కూరలో ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి, వంకాయకి ఇంకొంచెం టేస్ట్ వస్తుంది। కానీ ఇక్కడ మనం పొడి కూర చేస్తున్నాం కాబట్టి ఇంత ఆయిల్ కూడా మనకి పొడి అనేది పూర్తిగా పీల్చేసుకుంటుంది। మనకి కూరంతా పొడి పొడిగానే వచ్చేస్తుందన్నమాట। ఇలా వంకాయ కొద్దిగా ఆయిల్ పట్టే విధంగా కలిపిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి। నేను ఇక్కడ ఏం salt వేయట్లేదండి, విడిగా ఆల్్రెడీ పొడిలో వేసేసాను కాబట్టి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి। మనం మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది। 5 నిమిషస్ తర్వాత కనుక తీసి చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ వంకాయ ముక్కలన్నీ కూడా మగ్గిపోయాయండి, బాగా ఉడికిపోయాయి। ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకు తెలిసిపోయింది। ఇందులో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కూర పౌడర్ ఉంది కదండి, ఆ కూర పొడిని అంతా వేసేసుకుంటాము। ఇందులో మీకు తగ్గట్టుగా చూసి వేసుకోండి, నాకు అందులో 3/4 కప్ మాత్రమే పట్టింది। మిగతా పొడిని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను, తర్వాత ఏ కూరల్లో అయినా వేసుకున్నా బానే ఉంటుంది మనకి। ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి, కూర అంతా కూడా ఆయిల్ కి ముక్కలకి పట్టేటట్టుగా కలిపేసేసుకొని ఒకసారి మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేశారు అంటే మీకు చక్కగా పొడి కూడా చక్కగా ఒడిపోతుందండి। పొడి వేసిన తర్వాత మాత్రం మనం ఎప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకోవాలండి, అప్పుడే చక్కగా అడుగంటకుండా ఉంటుందన్నమాట। పొడి అంతా కూడా ముక్కలకి బాగా పట్టేసిందండి। ఇప్పుడు దాని మీద కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది। అంతేనండి, మనకి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది। ఇలా వేడి వేడిగా గనుక సర్వ్ చేసుకుని తీసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి। ఎవరైనా మన ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా మనం చాలా త్వరగా ఈ రెసిపీని చేసి పెట్టేయచ్చు। ఇది స్పెషల్ డిష్ లాగా కూడా కనిపిస్తుంది మనకి। మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి। అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేశారంటే నా నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ నోటిఫికేషన్కి ఇమీడియట్గా వచ్చేస్తుంది। థ్యాంక్ యూ అండ్ బై బాయ్।